అంతర్జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా బాలికే భవిష్యత్తు పేరుతో వినూత్న కార్యక్రమానికి అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా గార్ల దిన్నెలోని కేజీబీవీలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న బాలిక ఎం శ్రావణి ఒకరోజు జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించింది. పలు ఫైళ్లపై సంతకాలు చేసింది. అనంతరం నగరంలోని మొదటి రోడ్డులో పర్యటించి అక్కడి సమస్యలను పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అనంతపురం కలెక్టరేట్ లోని రెవెన్యూ భవన్ లో అంతర్జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా బాలికే భవిష్యత్తు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించనున్న బాలికను లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేసే కార్యక్రమం నిర్వహించారు. అనంతరం గార్లదిన్నె మండలం కనంపల్లి గ్రామానికి చెందిన కేజీబీవీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న బాలిక ఎం శ్రావణి ఒకరోజు జిల్లా కలెక్టర్గా ఎంపిక కాగా జిల్లా కలెక్టర్ ఛాంబర్లో ఒకరోజు జిల్లా కలెక్టర్గా ఆమె బాధ్యతలు స్వీకరించారు. బాలికే భవిష్యత్తులో భాగంగా ఒకరోజు జిల్లా కలెక్టర్గా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థిని ఎం శ్రావణి బాధ్యతలు చేపట్టడం జరిగింది. అంతర్జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా బాలికే భవిష్యత్తు పేరుతో నూతన వరవడికి జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు శ్రీకారం చుట్టారు. బాలికలు మహిళలు ప్రతి రంగంలోనూ సమాజంలో అందరికీ సమానంగా ఉండాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు అభిప్రాయపడ్డారు. జిల్లా వ్యాప్తంగా విజయవంతంగా బాలికే భవిష్యత్తు కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఒకరోజు జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన బాలిక ఎం శ్రావణి మాట్లాడుతూ, మా నాన్న పాములేటి ఒక రైతని, మా అమ్మ రత్నమ్మ కూలి పని చేస్తుందని, ఒకరోజు జిల్లా కలెక్టర్గా ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని తెలిపింది. రోడ్లు భద్రత గురించి, బాలికల హక్కులు, వారి చదువులు, వారికి ఏమైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపింది. ఈ కార్యక్రమంలో రెవెన్యూ మరియు రైతు భరోసా జాయింట్ కలెక్టర్ నిశాంత్ కుమార్, ఆసరా మరియు సంక్షేమం జాయింట్ కలెక్టర్ గంగాధర్ గౌడ్, డిఆర్ఓ గాయత్రీదేవి, సమగ్ర శిక్ష ఈఈ శివకుమార్, కలెక్టరేట్ సిబ్బంది, బాలికలు పాల్గొన్నారు. Girls were specifically recognized as a separate category for focusing on their exclusive rights. Women, today is 2020, exact 25 years. Heroes mana chase ko to unam 1995. 2011 the JPC decide chayden jari. So 2012 only this ఇంటర్నేషనల్ డే ఆఫ్ గర్ల్ చైల్డ్ సెలబ్రేట్ చేసుకుంది. ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే, ఈ సంవత్సరం మై వాయిస్ అవర్ ఈక్వల్ ఫ్యూచర్. ఎవరు వస్తారు, ఏదో చేస్తారు, నోబడీ విల్ డూ దట్. వీ హ్యావ్ టు రీక్లెయిమ్ అవర్ పొజిషన్. సో టు డూ దట్ వీ హ్యావ్ టు లైక్ ఫోర్సిఫుల్లీ ఆక్యుపై ద హైయర్ టేబుల్స్ ఆర్ వాట్ ఎవర్ వీఆర్ క్యాపబుల్ ఆఫ్. సో వేరే వాళ్ళ ఆలోచన వరకు రీచ్ కావడానికి కావాల్సినటువంటి అన్ని వసతులు, చదువు కానీ, ఫైనాన్స్ కానీ, మెంటల్గా కానీ, మోరల్గా కానీ, బీయింగ్ బోర్న్ ఎస్ ఎ హ్యూమన్ బీయింగ్, ఎవ్రీబడి గెట్స్ ద రైట్ టు లివ్. నోబడి కెన్, ఈవెన్ ద గవర్నమెంట్ ఆల్సో కెనాట్ టేక్ ఇట్ అవే. సో మనం భూమి మీద ఒక మనిషిగా పుట్టడానికి బోర్న్, భూమి మీద పుట్టే హక్కు. మీకు తెలుసు, చిన్నపిల్లని, గర్ల్ చిల్డ్రన్ని ఎస్పెషల్లీ గర్భంలోనే తీసేస్తూ ఉన్నారు. దెన్ రైట్ టు గ్రో, పెరిగే అవకాశం, అలాగే రైట్ టు డెవలప్ ఇంటి ఫుల్ పర్సనాలిటీ. సో ఇవన్నీ కూడా రైట్స్ని, గర్ల్స్ యొక్క రైట్స్ని గుర్తించి వాటిని అమలు చేయాలని చెప్పేసి ఒక యాక్షన్ ప్లాన్ అనేది, బ్లూ ప్రింట్ అనేది చేయడం జరిగింది. సో టుడే ఫర్ వన్ డే వన్ గర్ల్ ఈస్ అప్రిషియేటింగ్ యాజ్ ద కంట్రీస్ హెడ్. సో అట్లీస్ట్ వీఆర్ స్టార్టింగ్ విత్ లైక్ యు నో వన్ డిస్ట్రిక్ట్. సో ఒక పోస్ట్లో కాకుండా వీ హాట్ యునో ఇట్ షుడ్ బి అక్రాస్ ఆల్ లెవెల్స్. కలెక్టర్ స్థాయి పొజిషన్స్లో చూడాలి, ఆ పొజిషన్స్లో ఉండేటటువంటి కాన్ఫిడెన్స్ నివ్వాలి అని చెప్పేసి ఈరోజు మనం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. వన్ డే కలెక్టర్, వన్ డే జాయింట్ కలెక్టర్, వన్ డే తహసీల్దార్, వన్ డే మున్సిపల్ కమిషనర్. సో yeah, so now we are designating one, I think by lottery we'll be picking one as collector, one as joint collector, one as joint. Then DRO and also AO
at collective level, these posts are there. They will be appreciating in those positions. So, ikkada aa positions lo evaraithe undadamo edo urike choopinchadaniki kaakunda aa positions lo untu whatever decision you are going to take, some files will be circulated. ఆ ఫైల్లో మీరు ఆలోచించి ఏదైతే నిర్ణయం తీసుకుంటారో దట్ డెసిషన్స్ విల్ బి ఇంప్లిమెంటెడ్. సో ఆ డెసిషన్ తీసుకోవడానికి మీకు ఒకవేళ ఇన్ కేస్ యువర్ సో దట్ ఈస్ ద రీజన్ ఆల్ అవర్ ఉమెన్ ఎన్జిఓస్లో కానీ లేదంటే వేరియస్ ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నటువంటి పెద్దవాళ్ళు ఇక్కడ వచ్చి ఉన్నారు. దే విల్ గైడ్ యూ. ఒకవేళ ఆ ఫైల్ చూసేసి ఓకే ఇందులో ఏం చేయొచ్చు అన్నది దే విల్ గైడ్ యూ అకార్డింగ్లీ యూ కెన్ టేక్ ఏ డెసిషన్. So that is between the children and the officer. So whoever gets selected as collector, so I will be mentoring that girl for maybe next till such time she gets settled in her life. Either it can be financial help, it can be like, you know, counseling, it can be other way of help. That will be done. Then that is a long term association. The third thing is, so they can, according to their wishes, that I will not decide now. So according to their wish, if they want to visit some office in Anantapuram or somewhere, they can visit or they can go up to the field and they can inspect whatever they want to see. That is up to them. So this is a brief action plan for now. So ikkadiki vachinatuvanti pedalu unnaru vaarandarki kuda chaala chaala dhanyavaadalu. With a short notice, they have taken the pains and they have come over here. And this program ne kuda chesinatvanti, it took a lot of effort, short time lo idi decide chesi implement cheyadam jarugutundi. So I request okasari manam ikkada lottery chesukoni select ayin tarvata, we will take that girl to the library, natchukotane velthamu. Then she will take her chair. Then some files will be circulated. అక్కడ మీరు వాట్ ఎవర్ ఆ ఫైల్ చూసి మీరు అడ్వైజ్ చేస్తే అకార్డింగ్లీ దట్ గర్ల్ కెన్ పాస్ హర్ ఆర్డర్. దెన్ దట్ విల్ బి ఇంప్లిమెంటెడ్. ఆఫ్టర్ దట్ ఇఫ్ షీ వాంట్స్ టు ఇంటరాక్ట్ విత్ ద ప్రెస్, షీ విల్ ఇంటరాక్ట్ ఫ్రమ్ మై ఛాంబర్. సో గివ్ దిస్ ఆర్డర్ సార్ దగ్గర దగ్గర అందరికీ నమస్తే. మా పేరు శాంతి. మా నాన్న పద్మ. మా అమ్మ త్రిపని చేస్తుంది. నేను ఈరోజు కలెక్టర్గా ఉండాలని బాధ్యత తీసుకున్నాను. అందుపరంగా రోడ్లు భద్రత గురించి, బాలల హక్కుల గురించి, వారి ఎడ్యుకేషన్ గురించి, ఇంకా వారికి ఏమైనా సమస్యలు ఉంటే కన్నా వాటిని సాల్వ్ చేయడం గురించి ఈరోజు కూడా నేను ఆన్సర్ చేయబోతున్నాను. ఇంకా ఇన్స్పెక్షన్ కూడా చేయబోతున్నాను. ఈరోజు నేను చెప్పేది ఏంటంటే, ముఖ్యంగా విలేజ్లో ఉన్నటువంటి అనిమల్ కేరింగ్ ఇంతవరకు నేనైతే చూడలేదు. మా విలేజే తీసుకుంటే అనిమల్స్ అంటే కుక్కలు ఇవన్నీ చాలా ఉన్నాయి. వాటికి ఏదో సంథింగ్ ఇస్ రాంగ్ జరిగింది. కుక్కలకి బాగాలేకపోవడం ఇలాంటివి జరుగుతున్నాయి, కానీ వాటిని ఎవరు పట్టించుకోవడం లేదు. వాటి వల్ల మనుషులకు కూడా సోకే అవకాశం ఉంటుంది. నీట్నెస్ పరంగా ఇంకా ఊర్లోకి వచ్చాకనే తోపుడు బండ్లు మున్సిపాలిటీ ప్రకారంగా వాటిని సరిగ్గా అమలు చేయడం లేదు. ఇంకా వాటిని ఇంప్రూవ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా రోడ్ల పక్కన కూడా ఎన్ని చేస్తున్నా కూడా ఆ చెత్త అలాగే ఉంటుంది. ఇంకా వాటిని ఇంప్రూవ్ చేయాలని అనుకుంటున్నాను. ఇంకా ప్రస్తుత కాలంలో అయితే వర్షాలు చాలా ఎక్కువగా పడి మన రైతులకి చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వారికి నష్టపరిహారంగా ఏదైనా సహాయం చేయాలని అనుకుంటున్నాను. చాలా ఆనందంగా ఉంది. ఇది నేను ఈరోజు నేను ఎప్పుడు మర్చిపోలేను నా లైఫ్లో. ఈ ఆపర్చునిటీ ఇచ్చినటువంటి సవాళ్ళకి నా కృతజ్ఞతలు. మా మదర్ రత్నమ్మ కూలి పని చేసుకుంటుంది. భవిష్యత్ గోల్ ఏంటి మేడం? మా భవిష్యత్తులో అయితే నేను ఇంకా బాగా చదువుకోవాలనుకుంటున్నాను. చదువుకొని ఇంకా బాలికలకు సహాయం చేయాలని అనుకుంటున్నాను.
కేజీబీవీ స్కూల్లో చాలా అంటే చాలా ఉపయోగపడుతున్నాయి. ఇంకా వాటిని ఇంప్రూవ్ చేయాలని అనుకుంటున్నాను. ఇంకా చాలా కట్టించాలి. డ్రాప్ అవుట్ పిల్లలను ఇంకా చేర్పించాలి. ఇంకా అక్కడక్కడ ఉంటూనే ఉన్నారు పిల్లలు, వాటిని జవాళ్ళందరినీ జాయిన్ చేసి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేకోకుండా చూసుకోవాలని అనుకుంటున్నాను. ఇంకా స్కూల్స్లో పరిశుభ్రత అనేది చాలా అవసరము. ఇంకా వాటి పరిశుభ్రతను టీచర్ కావాలని అనుకుంటున్నాను. ఇంటర్నేషనల్ డే ఆఫ్ గర్ల్ చైల్డ్ సందర్భంగా మనం ఈరోజు ప్రతి గవర్నమెంట్ ఆఫీసెస్లో రెస్పెక్టివ్ హెడ్ పరిపాలనాధికారి ఎవరైతే ఉన్నారో వారి ప్లేస్లో ఒక బాలిక ఉండేలాగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఈరోజు జిల్లా కలెక్టర్గా శ్రావణి కేజీబీ గార్ల దిన నుండి లాటరీ ద్వారా సెలెక్ట్ అయ్యి ఈరోజు ఆవిడ ఈరోజు సో అంటే మహిళలు అంటే బాలికలు వారి యొక్క స్థానాన్ని వారు కృషితో సాధించి దే హ్యావ్ టు టేక్ దేర్ ఓన్ సీట్ ఇన్ ద హయ్యర్ టేబుల్. సో ప్రతి రంగంలో కూడా బాలికలు సమానంగా ఉండాలి, మహిళలు సమానంగా ఉండాలి. అడ్మినిస్ట్రేషన్లో కావచ్చు, పాలిటిక్స్లో కావచ్చు, కార్పొరేట్ రంగంలో కావచ్చు, సైంటిస్టులు కావచ్చు, అన్ని రంగాలలో ఎంతైతే జనాభా ఉన్నారో ఉండాలంటే బాలికల దశ నుండి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని చెప్పేసి ఈరోజు మనం బాలికే భవిష్యత్తు అన్న ఒక పేరుతో ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. దాదాపుగా జిల్లా స్థాయి, డివిజనల్, మండల్ అండ్ గ్రామ స్థాయి వరకు ప్రతి ఆఫీసులో కూడా ఈరోజు ఒక బాలిక వారి ఆ రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్ యొక్క హెడ్గా ఈరోజు పనిచేస్తారు. సో ఇప్పుడు మీరే చూస్తున్నారు మన కలెక్టర్గా వేరే అమ్మాయి. సో ఇది భవిష్యత్తులో వారి యొక్క కాన్ఫిడెన్స్ని బూస్ట్ చేయడానికి, భవిష్యత్తులో వారు ఇంకా ఉన్నత స్థానంలో ఉండడానికి ఉపయోగపడుతుందని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను. అలాగే ఈ ఇప్పుడు ఎవరైతే ఈరోజు రెస్పెక్టివ్ ఆఫీసర్గా సెలెక్ట్ అయి ఉన్నారో వారికి లాంగ్ టర్మ్లో అంటే ఒక మెంటార్గా ఉంటూ వారిని ఫైనాన్షియల్గా కావచ్చు, లేదంటే కౌన్సిలింగ్ ద్వారా కావచ్చు, ఇంకా ఇతర సహాయం చేయడానికి కూడా ఒక లాంగ్ టర్మ్ అసోసియేషన్ అన్నది కూడా ఏర్పాటు చేశామన్నమాట. సో ఆ అమ్మాయి చదువుకున్నంత వరకు, సెటిల్ అయ్యేంత వరకు కూడా ఆ కౌన్సిలింగ్ అండ్ మెంటార్షిప్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నాట్ ఓన్లీ మీ రెస్పెక్టివ్ పోస్టులో ఎవరైతే ఉన్నారో జాయింట్ కలెక్టర్గా ఉన్నటువంటి అమ్మాయికి జాయింట్ కలెక్టర్ మెంటార్షిప్ ఇస్తారు, డిఆర్ఓగా ఉన్నటువంటి అమ్మాయికి డిఆర్ఓ గారు మెంటార్షిప్ ఇస్తారు, జిల్లా అధికారిగా ఉన్నటువంటి అమ్మాయికి జిల్లా అధికారి కన్సర్న్ అధికారి మెంటార్షిప్ ఇస్తారు. ఈ విధంగా ఉంటుందన్నమాట.